హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. 3 రోజుల పాటు హిందూపురంలో పర్యటించనున్న మంత్రి పెద్దిరెడ్డి మానేపల్లెలో స్థానిక వైసీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అభివృద్ధి పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంచుకోట్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు పార్లమెంట్ కానీ శాసనసభకు కానీ ఇద్దరు మహిళలను ప్రత్యేకించి ఇద్దరు వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారు, ఒకరేమో పురోగతులు అయితే ఇంకొకరేమో ఓయిపులానికి చెందిన వారిని అందులో మహిళలను తీసుకురావడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ పార్లమెంట్ కానీ శాసనసభకు కానీ మహిళా అభ్యర్థులను ఏ పార్టీ కూడా పోటీలో నిలపలేదు. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు పెద్దపీట ఇస్తా ఉందో, ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది. మరి మీరు విజయం కోసం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తే బాగుంటుందని ఆలోచన చేసి గత 2 రోజులు, ఈరోజు 3వ రోజు మనం అన్ని గ్రామాలను కూడా పర్యటిస్తా ఉన్నాం. అక్కడ ఉన్న ఇబ్బందులు కానీ, ఏదైనా పొరపడిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలు ఉన్నారు. తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటిసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు బోనీ చేస్తుంది. మహిళా పార్లమెంట్ సభ్యురాలు మొట్టమొదటిసారి పోటీ చేస్తా ఉన్నారు.